రాష్ట్రమంతా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. మార్కెట్లన్నీ పండుగ సామాన్లతో నిండిపోయాయి. పూజకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ అందరూ సంతోషంగా షాపింగ్ చేసుకుంటుండటంతో కోలాహల వాతావరణం నెలకొంది. చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజు పవిత్రతతో గణపతికి పూజలు చేసి సంప్రదాయం ప్రకారం ఆహార నైవేద్యాలు, సేవా కార్యక్రమాలు అనేక ప్రపంచవ్యాప్తంగా భక్తులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అమెరికాలోని ఫ్లోరిడాలో టాంపాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు తెచ్చి ఈ చవితిని మరింత ఆహ్లాదకరంగా మార్చారు అమెరికాలోని ప్రవాస భారతీయులు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోన ట్యాంపాకు దగ్గరలోన వెస్లీ చాపల్ సిటీలో ఇక్కడ ఎప్పర్సన్ అనే కమ్యూనిటీ ఈ సంవత్సరం కొత్తగా దాదాపు ఒక 200 నుంచి 300 ఫ్యామిలీలు ఉన్నారు. కాకపోతే ఈ ఎప్పర్సన్ ని భాగాలు భాగాలుగా చేస్తే మనకి నార్త్ సైడ్కి వచ్చేసరికి ఒక 40 ఫ్యామిలీలు ఉన్నారు. అందరూ మన ఇండియన్స్, మన ఓన్లీ తెలుగు వాళ్ళే కాకుండా అందరూ కలిపి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశం అంటేనే అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఒక పండగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ తలా ఇంటికి కొంత డబ్బులు వేసుకొని ఒక వినాయక మూర్తిని పెట్టుకొని ఈరోజు ఫస్ట్ డే స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరం ముందు ఇలాగే ఇంత ఘనంగా ఆ భగవంతుడిని మన ఇంట్లోకి ఆహ్వానించి ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాలని అందరికీ అందిస్తుందని ఈ సంవత్సరం 2024 సంవత్సరం గణేష నవరాత్రులు బాగా జరగాలని, ఆ దేవుడు మా అందరినీ బాగా దీవించి మా పిల్లలందరికీ చదువు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందరికీ కలిగించాలని సర్వే జన సుఖ్మ భవంతు. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా. We all the family, like in this community, like we can say like almost like 45 families, like we all together, we organized, we decided, like it's a very quick move to decide the Ganpati. Then we all together, we create a group, we divide as a volunteers, some volunteer group has a parking job, some volunteers group has a decoration job, and some volunteers has like the purchasing and all the stuff. And we are making this event like the community event. So it's a good for community and like, you know, we can feel like we are in India. ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాల కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులంతా ఒక చోటకు చేరి టాంపాలో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఏడాది పొడవునా విజయం, సంపద, ఆనందాన్ని ఆ గణపతి అందరికీ అందించాలని ప్రత్యేక పూజలు చేశారు భారతీయ ఎన్ఆర్ఐలు. ప్రపంచంలో శాంతి నెలకొని మానవత్వం చిగురించాలని, ప్రతి ఒక్కరికి వినాయకుడి ఆశస్సులు పుష్కలంగా లభించాలని ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. ଆମେ ଆକ୍ଚୁଆଲି ଆମ ଓଡ଼ିଆ ଯେମିତି କୁହନ୍ତି ସାତ ସମୁଦ୍ର ତେର ନଈ ପାରି ଆମେ ରହୁଛୁ, ତ ଏଠି ଆମେ ଆମ ପାଖରେ ସବୁ ପ୍ରଦେଶ ସମାନ, ସବୁ ଉତ୍ତର, ଦକ୍ଷିଣ, ପୂର୍ବ, ପଶ୍ଚିମ ସବୁ ହିନ୍ଦୁମାନେ, ଭାରତୀୟମାନେ ଆମେ ଭାରତୀୟ ହେଇକି ରହୁଛୁ, ଆଉ ସାଙ୍ଗରେ ସବୁ ସବୁ ପୂଜା ପର୍ବାଣୀ କରୁଛୁ, ଆଉ ବହୁତ ଖୁସି ଲାଗୁଛି ଆମକୁ. ଏତିକି କହି ଧନ୍ୟବାଦ. ଓଂ ରାଜାଧିରାଜାୟ ପ୍ରସନ୍ନ ସାଇନେ ନମୋ ଉଭୟଂ ହୈ ସୌନାୟ କୁର୍ମହେ ఓం భోవతి కల్సేవరం దేవతా నమః.